వినాయక చవితి సందర్భంగా గత 8 సంవత్సరాలుగా మన సన్రైజర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బెలుగుపవారి ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఉచితంగా సుమారుగా 300 నుంచి 500 వరకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది। మట్టి ప్రతిమలతో పాటు ఒక మొక్కను కూడా అందించి పర్యావరణానికి కృషి చేస్తున్నాం। అదే విధంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలతో పాటు ఒక మొక్కను కూడా అందజేస్తున్నాం। ఈ కార్యక్రమానికి మా వెలుగుప ఎస్ఐ సార్ గారు కృషేంద్రరావు సార్ గారు వచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఉచితంగా మట్టి ప్రతిమలను మొక్కలను అందజేయడం జరిగింది। అదే మాదిరిగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా నిమజ్జనం రోజు విద్యార్థులకు తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థులను చెరువుల దగ్గరకు కుంటల దగ్గరకు వాగుల దగ్గరకు వెళ్ళనీయకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను। రేపు వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మన బెలుగుప మండలంలోని టౌన్ లోని మన సన్రైజ్ స్కూల్ లో మన మట్టి వినాయక ప్రతిమని బహుమతి ప్రదానం చేయడం జరిగింది। ఇందులో మన సన్రైజ్ స్కూల్ ప్రిన్సిపల్ మారణ గారు గత 8 సంవత్సరాల నుంచి ఈ వినాయక మట్టి ప్రతిమలను అందరికీ ప్రదానం చేసి వాతావరణం కాలుష్యం కాకుండా ఎంతో కృషి చేస్తున్నారు। అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయమనగా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ మన పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ వాడిన రంగురంగుల వినాయక ప్రతిమలు కాకుండా మన మట్టితోనే ప్రాంతీయంలోనే తయారు చేసినటువంటి మట్టి ప్రతిమలు వాడి వాతావరణ కాలుష్యం కాకుండా నీళ్లు కానీ భూమి కానీ కాలుష్యం కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు। అదేవిధంగా పురాతన కాలంలో కూడా మన రాజులు కానీ దేవతలు కానీ మట్టితోనే విగ్రహారం చేశారు కాబట్టి అదంతా కూడా పుణ్యదాయకం కాబట్టి మండలంలో ప్రజలందరూ ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలు వాడి వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేసి ఆ వినాయకుని కృప త్వరణ పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। థ్యాంక్ యూ।